రాజులు, రాచరికాలు, సంస్థానాలు, రాజ్యాలు, వారసత్వాలు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ మాటలన్నీ కాస్త వింతగా ఉన్నా భారతదేశంలో ఒకప్పుడు ఇవి నిజాలు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో అయితే ఇంకా ఇవి నిజాలే. సౌదీ అరేబియా తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి. రాజులు, సంస్థానాలు, ఇంకా వాటి ప్రాబల్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఒకప్పుడు నిజాం నవాబులు, అదేవిధంగా మైసూర్లో వడియార్లు, త్రివేంద్రంలో కవడియార్లు, హోల్కర్లు, సింధియాలు, ఇలా రకరకాల పేర్లు. దాదాపు మనకి స్వతంత్రం వచ్చినాటికి 562 సంస్థానాలు ఉండే భారతదేశంలో, ప్రిన్స్లీ స్టేట్స్ అనేవాళ్ళం. అయితే ఇవన్నీ ఈరోజు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఈరోజు నిజాం నవాబు వారసుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ముక్రమ్ జా, ఈరోజు ఆయన హైదరాబాద్లో ఆయనకి లాస్ట్ రైట్స్ జరిగాయి. హీ వాజ్ రెస్ట్ ఇన్ పీస్ ఇన్ హైదరాబాద్. సో చివరికైనా హైదరాబాద్ వచ్చి చేరారు. ఆయన ఈరోజున ఆయన శరీరం హైదరాబాద్లో ఉంది. అసలు ఎవరి ముక్రమ్ జా, ఎవరి నిజాం నవాబు, అసలు ఈ చరిత్ర ఏంటి? దీంతో పాటు రకరకాలుగా మనం ప్రిపేర్ అవుతుంటాం, వాటన్నిటికీ ఈ సంస్థానాలతో సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నిజాంల పరిపాలన 1724 నుంచి మొదలైంది. చివరి నిజాం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన 7th నిజాము. ఆయన మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆపరేషన్ పోలో ఎండ్లో హైదరాబాద్ స్టేట్ని భారతదేశంతో విలీనం చేశారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1937 టైమ్ మ్యాగజైన్ వాళ్ళు ఆయన కవర్ ఫోటో వేసి, హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్ ద వెల్తియెస్ట్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పారు. ఒక కథనం ప్రకారం, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళ కథనం ప్రకారం, అమెరికా జీడిపిలో మనం కొలిస్తే కనుక మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద లాస్ట్ నిజాం వెల్త్ 2% ఆఫ్ అమెరికా జీడిపి అంట. ఆయన దగ్గర ఉన్న ముత్యాలు ఒక పెద్ద ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నింపేయచ్చు అంట, అన్ని పర్ల్స్. వెల్తియెస్ట్ మ్యాన్ అనమాట. ఒక టైంలో టెలికమ్యూనికేషన్స్, ఎయిర్వేస్, రోడ్, వాళ్ళకి లేనిదంటే ఏది లేదు. అటువంటి అతి పెద్ద రిచెస్ట్ మ్యాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి, ఆపరేషన్ పోలో. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం చేసే భాగంగా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం ప్రిన్స్లీ స్టేట్స్ దే కెన్ జాయిన్ ఎదర్ ఇండియా ఆర్ ఇన్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్ అనమాట. కానీ లాజికల్గా ఇండియాలో జారకుండా ఇండియా లోపల ఉండే ప్రసక్తి కొంచెం కష్టం. కానీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇండియాలో జారొద్దు, పాకిస్తాన్లో కూడా చేరొద్దు అని చెప్పి అనుకున్నాడంట. లేదా అవసరమైతే పాకిస్తాన్లోనే చేరదాం కానీ ఇండియాలో మాత్రం విలీనం కావద్దు అని చెప్పి. ఒక కథనం ప్రకారం ఆయన అసలు పాకిస్తాన్ చేరే లేదా పాకిస్తాన్ సహాయం తీసుకునే ఆలోచనతో ఉన్నారు అని కూడా ఉందన్నమాట. ఆ టైంలో ఎప్పుడైతే ఆపరేషన్ పోలో లాంచ్ చేయబోతున్నారో అంతకు జస్ట్ ముందు ఆయన 1,000,000 pounds పాకిస్తాన్ హై కమిషనరీ అకౌంట్ ట్రస్ట్ ద్వారా లండన్ బ్యాంక్లో డబ్బులు దాచిపెట్టారంట. ఈ తర్వాత 2019 దాకా దాదాపు 70 కోర్టు కేసు నడిచింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసులకు దాదాపు 300+ crores దాని ద్వారా రాబోతున్నాయి అనమాట. సో అప్పుడే ఆయన ప్లాన్ చేసి పెట్టారు, కొంత సొమ్మును ఆయన తీసుకెళ్ళి పాకిస్తాన్ హై కమిషనర్ ద్వారా లండన్ బ్యాంక్లో, వెస్ట్ మినిస్టర్ బ్యాంక్లో దాచిపెట్టారంట. అంత పెద్ద కేసు 70 నడిచిందనమాట. పాకిస్తాన్ అందే డబ్బులన్నీ మావి అని చెప్పి, అంత వెల్తియెస్ట్ మ్యాన్ ఈయన. తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివర్లో, ఆయన పరిపాలన చివరిలోకి మనం వస్తే రజాకార్ ఉద్యమం జరగటం, చాలా అట్రాసిటీస్ జరగటం. ఆయన ప్రైవేట్ ఆర్మీ అనమాట రజాకార్స్ అంటే. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ని ఇండిపెండెంట్గా ఉంచాలి, ఇండియాలో విలీనం చేయకూడదని ఆశయంతో గట్టిగా ఉండటం. దాంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ వికే మీనన్ వీళ్ళు హైదరాబాద్ మీద పోలీస్ యాక్షన్ స్టార్ట్ చేశారు. దీనికే కోడ్ నేమ్ ఆపరేషన్ పోలో అనమాట. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు 1948 జరిగింది. సెప్టెంబర్ 17 రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది హైదరాబాద్ లిబరేషన్ డే అని చెప్పి. ఈ సెలబ్రేషన్స్ కూడా ఇయర్ లాంగ్ జరుగుతాయని చెప్పి చెప్పారనమాట. సో సెప్టెంబర్ 17 ఇస్ ద హైదరాబాద్ లిబరేషన్ డే అని ప్రతి ఇంకా జరుపుకోవాలని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఆపరేషన్ పోలో ద్వారా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ని విలీనం చేశారు. సో ఇందాక చెప్పాను క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఫాలో అయ్యే సర్దార్ పటేల్ అని చెప్పి. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ విలీనం అయితే వాళ్ళకు కొన్ని కన్సెషన్స్ ఇవ్వటం, వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వటం. అదేవిధంగా ఎవరైతే వినలేదో వాళ్ళని కొంతవరకు వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనమాట. అదే దీనిలో
ప్రైవీ పర్సెస్ అనే కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. తెలుగులో రాజ్యాభరణాలు అంటాం. ఎవరైతే రాజులు సంస్థానాలు ఇచ్చేశారో వాళ్ళు వాళ్ళ రిలీజియస్ సెరిమన్స్ని లేకపోతే వాళ్ళ యొక్క రిచువల్స్ని వాళ్ళ యొక్క స్టాఫ్ని మెయింటైన్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఒక యాన్యువల్ ఇన్కమ్ ప్రామిస్ చేస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్లోంచి ఆ డబ్బులు వస్తాయి అన్నమాట. దీనిపైన ట్యాక్స్ కూడా ఉండదు. సో చాలా ఎక్కువ, దాదాపు 58 కోట్ల డబ్బులు అప్పట్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ ప్రతి ఏడాది ఈ వీటికి వెళ్ళేవి, ప్రిన్స్లీ స్టేట్స్కి ఇవ్వడానికి అనమాట. వాటినే ప్రైవీ పర్సెస్ అంటాం లేదా రాజ్యాభరణాలు అంటాం అనమాట. 26th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1971 ద్వారా రాజ్యాభరణాలు రద్దు చేసేసారు. కంప్లీట్గా రాజ్యాభరణాలు లేవు, దాంతోపాటు వీళ్ళకి ప్రత్యేకమైన ప్రివిలేజెస్ కూడా లేవన్నమాట. సో తర్వాత ప్రిన్స్ ముకరంజా ఇప్పుడు చనిపోయిన విషయానికి వస్తే, ఆయన 89 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. టర్కీలో చనిపోయారనమాట 4 రోజుల క్రితం. చనిపోయేటప్పుడు చాలా రెక్లూజ్గా ఆల్మోస్ట్ రెంటెడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో చనిపోయారు. వన్స్ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్. ఆయన జీవితం మొత్తం 5 భార్యలు, పిల్లల కోర్టు లీగల్ ఫైట్స్, ఆస్తులు పోగొట్టుకోవటాలు ఇట్లాంటివన్నీ చాలా జరిగాయి. ఆస్ట్రేలియాలో అయినా ఈ గొర్రెల పెంపకం ఇట్లాంటి వ్యాపకాలు కూడా చేశారనమాట ప్రిన్స్ ముకరంజా. తను రెక్లూజ్గా ఉండటానికి ఇష్టపడ్డారు. ఒక టైంలో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మీట్ అవుతానన్నా ఆయన మీట్ అవ్వలేదంట. నిజాం ఆఫ్ హైదరాబాద్ నేనని నాకు తెలుసు, అంతకుమించి నాకు ఏ గౌరవం అవసరం లేదు, నాకు అటువంటి పబ్లిసిటీ కూడా అవసరం లేదని ఆయన చెప్పారంట. ఇప్పటికీ ఆయనకి హైదరాబాద్లో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో మీకు తెలుసా? చౌ మహల్లా ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్, నజరీబాగ్ ప్యాలెస్, నౌకాండా ప్యాలెస్, చిరాన్ ప్యాలెస్, పురాణా హవేలీ హైదరాబాద్, ఇవన్నీ కూడా వాళ్ళవే. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజ్యాలు వద్దు, రత్నాలు వద్దు, స్వేచ్ఛ కావాలి అని. రాజులు రాజ్యాల నుంచి నేర్చుకునే నీతి కూడా మనకు కొంత ఉంది. మీరు ఉస్మాన్ అలీ ఖాన్నే తీసుకోండి. బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కావచ్చు, ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో ఆయనదైన ముద్ర హైదరాబాద్లో ప్రతి చోట మనకు కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది నేర్చుకోవాలి. రాచరికం పూర్తిగా తప్పని అనలేం, రాజు మంచివాడైతే.